పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి వెళ్ళిపోవాలి ఫ్యామిలీ టెన్షన్స్ కావచ్చు లేదా ఇన్ కేస్ స్ట్రెస్ కావచ్చు లేదా శరీరానికి వేరే అదర్ యాక్టివిటీ లేక మనకి నిద్ర రాకపోవడం అనేది పెద్ద సమస్యగా మారింది సో ఇప్పుడు ఈ స్ట్రెస్ని ఓవర్కమ్ చేసుకోవాలి అలానే నిద్ర కూడా బాగా పట్టాలి అని అంటే మనం బేసిక్గా ఏంటంటే కొన్ని పాటించాల్సి ఉంటుంది ఎప్పుడైతే డార్క్నెస్ అనేది వస్తుందో మనం ఉన్న ఏరియాలో సరౌండింగ్స్ ఏదైతే డార్క్నెస్ ఉంటుందో సో ఆటోమేటిక్గా మన బాడీలో మెలటోనిన్ అనేది సిక్రెట్ అవుతూ ఉంటుంది సో మెలటోనిన్ ఎప్పుడైతే సిక్రెట్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే పడుకుంటామో పడుకున్న తర్వాత ఏంటంటే సో జనరల్గా కూడా ఎక్కువగా ఎక్కువ మందికి అలవాటు ఉన్న హ్యాబిట్ తిని పడుకోవడం ఈ నైట్ టైంలో మనం తిని పడుకోవడం వలన సో ఇలా మనకి నిద్ర సరిగా పట్టకపోవడం డైజెషన్ ఇష్యూస్ రావడం సో వర్కింగ్ అంతా నైట్ టైమ్సే జరగడం అనేది ఉంది సో ఇప్పుడు మనం ఏం చేయాలి అనంటే పడుకోవాలి కరెక్ట్గా ఆ స్లీప్ ప్యాటర్న్కి మనం అడ్జస్ట్ అవ్వాలి అనంటే అంటే ఇప్పుడు తొమ్మిదింటికి పడుకొని పొద్దున ఐదింటికి లెగాలి దట్ ఈస్ అ గుడ్ స్లీపింగ్ అవర్ జనరల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మనం నైన్కి పడుకోవాలి అనంటే సిక్స్ సిక్స్ థర్టీకి మన డిన్నర్ అయిపోవాలి సిక్స్ సిక్స్ థర్టీకి డిన్నర్ కూడా వెరీ లైట్ ఈజీ డైజెస్టబుల్ మోస్ట్లీ ఫ్రూట్ డైట్కి సజెస్ట్ చేసుకోవాలి ఇన్ కేస్ ఫ్రూట్స్ నేను తినలేను నాకు వల్ల కాదు అనుకున్న వాళ్ళు మేబీ లైట్ డైట్ యాజ్ ఏ అంటే పుల్కాస్ విత్ బల్క్ కర్రీ అలా తీసుకున్నట్టయితే సో అదేమవుతుందంటే విత్ ఇన్ టూ అవర్స్ డైజెషన్ అనేది అయిపోతుంది ఫస్ట్ ఒక టైమింగ్ సెట్ చేయండి రోజు నైన్ అంటే నైన్ టెన్ అంటే టైం పడుకోవడానికి ప్రయత్నించండి సెకండ్ ఏంటి ఫోన్స్ని వీటిని అంత పక్కన పెట్టేయాలి థర్డ్ మీరు పడుకునేటప్పుడు కంప్లీట్ రూమ్ని డాక్ చేసుకొని పడుకునే ప్రయత్నం చేయండి సో వన్స్ పడుకున్న తర్వాత కూడా నాకు నిద్ర రావట్లేదు అనుకున్నట్టయితే ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇబ్బంది పడతారు ఏంటి పడుకున్నా నాకు నిద్ర రావట్లేదు అని ఒక ఇబ్బంది ఉంటుంది మీరు కళ్ళు మూసుకొని పడుకున్న తర్వాత జస్ట్ మెడిటేట్ మీ మనసులోనే అంటే మెడిటేషన్ చేసుకోండి ఎలా పడుకుంటాం పడుకున్న తర్వాత గాలి తీసుకోవడం వదలడం తీసుకోవడం వదలడం ఎప్పుడైతే గాలి తీసుకొని వదిలే ప్రక్రియలో శ్వాసం మీద ధ్యాస పెడతామో సో ఆటోమేటిక్ గా మన డైవర్ట్ ఒక పాయింట్ మీద కాన్సన్ట్రేట్ అయ్యి స్లీప్ ఇండ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటది ద ఫస్ట్ టెక్నిక్ సెకండ్ వన్ ఏంటి అనంటే చాంట్ ఎనీ మంత్ర ఇప్పుడు మనకి చాలా మంది గాయత్రి మంత్రం వస్తుంది లేదా ఆంజనేయ తండకం ఉంటుంది ఇలా ఎవరికి నచ్చినట్టు ఏది వాళ్ళకి ఇష్టమో అలా వాళ్ళ యొక్క ఏదో ఒక దాన్ని హమ్ చేసుకుంటూ అంటే మనసులో అలా మనసులో పలుకో పలుకుతూ దాని మీద ఫోకస్ చేసుకుంటూ అయినా క్లోజ్ చేసుకున్నట్టు అయినా చేయండి ద థర్డ్ వన్ ఏంటి అనంటే అదర్వైస్ కౌంట్ ద నెంబర్స్ క్లోజ్ ఐస్ కళ్ళు మూసేసుకున్న తర్వాత కౌంట్ ద నెంబర్స్ మన మనసులోనే అంకిల్ని మనం ఇలా వన్ టూ త్రీ అని చెప్పి అంకుల్లో లెక్క పెట్టుకుంటూ ఉండాలి దీస్ ఆర్ ద త్రీ టెక్నిక్స్ మీరు వన్ సైజ్ క్లోజ్ చేసిన తర్వాత అలా ఒక పాయింట్లోకి డైవర్ట్ అవ్వడానికి ఈ త్రీ టెక్నిక్స్ మీరు ఫాలో చేస్తూ నిద్రలోకి నెమ్మదిగా జారుకుంటారు కనీసం ఐదు గంటల సేపు అయినా గార్డెన్ నిద్దరిలోకి మనం వెళ్ళగలిగితేనే బాడీని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాము ఈ టెక్నిక్స్ని అందరూ ఫాలో చేసి నిద్ర బాగా వెళ్ళే స్కోప్ ఉంటుంది కాబట్టి అందరూ ప్రయత్నించండి